ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. రోజుకు ఒక మిషనరీ చరిత్ర తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు తెలుసుకోబోయే మిషనరీ గారు గోర్డాన్ హాల్. గోర్డాన్ హాల్ అమెరికా దేశంలో కనెక్టికట్ ప్రాంతంలో ఏప్రిల్ 8వ తారీఖు 1784వ సంవత్సరంలో జన్మించారు. గోర్డాన్ హాల్ అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఆఫ్ పారిస్ అనే సంస్థ యొక్క వ్యవస్థాపకులలో ఒకరు మరియు భారతదేశంలో అమెరికన్ ప్రొటెస్టెంట్ మిషనర్లకు మార్గదర్శకులు. ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన గోర్డాన్ మిషనరీ సేవ పట్ల ఎంతో శ్రద్ధాశక్తులను ఉత్సాహమును కలిగి ఉన్న ఒక యువకునిగా ఉన్నారు. అతను ఆండోవర్ థియాలజికల్ సెమినరీలో చేరగా అక్కడ అన్యజనుల దేశాలకు సువార్తను తీసుకువెళ్ళుటకు అత్యుత్సాహంతో ఉన్న అడోనీరామ్ జెడ్సన్ మరియు మరికొందరిని కలుసుకొనడం జరిగింది. కాగా ఉడ్బరిలో ఉన్న ఆర్థికంగా గొప్పదైన ఒక క్రైస్తవ సంఘంలో పాదిరిగా సేవ చేయుటకు అతనికి అవకాశం లభించినప్పటికీ ఆ ప్రతిపాదనను తిరస్కరించిన గోర్డాన్ ఈ విధంగా పలికారు: నేను నేల మీద పడుకోగలను, ఆకలి బాధను మరియు కష్టములను భరించగలను, అన్యజనుల యొద్దకు వెళ్ళుటకై దేవుడు నన్ను పిలుస్తున్నాడు. అయ్యో, అన్యజనులకు నేను సువార్తను ప్రకటించకపోతే అది నాకు ఎంతటి దుఃఖం. తత్ఫలితంగా 1812వ సంవత్సరంలో భారతదేశానికి పయనమై బొంబాయి నగరంలో అమెరికన్ మరాఠీ మిషన్ లేదా బొంబాయి మిషన్ ను స్థాపించారు గోర్డాన్. ఎంతో శ్రద్ధగా మరాఠీ భాషను నేర్చుకుని వెనువెంటనే మత్తయి సువార్తను మరాఠీలోకి అనువదించడం ప్రారంభించారు. దేవాలయాలు, అంగడి ప్రదేశాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో అతను సువార్తను ప్రకటించేవారు. అతను చెప్పునది కొందరు శ్రద్ధగా ఆలకించగా మరికొందరు అతనిని అపహాస్యం చేశారు. ఏదేమైనప్పటికీ ఎవరైనా వింటున్నారా లేదా విస్మరిస్తున్నారా అనున్నది మనసునకు తెచ్చుకొనగా ప్రజలకు క్రీస్తును తెలియపరచుటలో గోర్డాన్ స్థిరముగా ముందుకు సాగిపోయారు. అతని ప్రసంగాలు విన్న చాలా మంది స్థానికులు క్రీస్తును అంగీకరించారు మరియు సంఘ సహవాసంలోనికి చేర్చబడ్డారు. ప్రజల సామాజిక శ్రేయస్సు గురించి కూడా చింతను కలిగి ఉన్నారు గోర్డాన్. కాగా అతను పాఠశాలలను స్థాపించారు మరియు పాఠ్యాంశాలను కూడా తయారు చేశారు. ఆ పాఠ్యాంశాలలో బైబుల్లలోని విలువలు, సూత్రాలు మిళితమై ఉన్నాయి. ప్రతి పాఠశాల స్థానిక ప్రార్థనాలయంగా కూడా పనిచేసింది. ఏలయనగా అక్కడ అతను చుట్టుప్రక్కల ఉన్న వారికి బైబిల్ పఠనములను నిర్వహించేవారు. అంతేకాకుండా అతను స్థానికులకు వైద్య సేవలను కూడా అందించేవారు. 1826వ సంవత్సరంలో నాసిక్ లో కలరా వ్యాధి వ్యాపించినప్పుడు అవసరతలో ఉన్నవారికి వైద్య సహాయం అందించుటకు వెంటనే అప్రమత్తమైన గోర్డాన్ పరుగున అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ నుండి తిరిగి వస్తున్నప్పుడు అతను కూడా కలరా వ్యాధి వలన అనారోగ్యానికి గురయ్యారు. కాగా ప్రక్కన ఉన్నవారు అతనికి సహాయము చేయుటకు త్వరపడగా తన సమయము ఆసన్నమైనదని గ్రహించిన గోర్డాన్ తన చుట్టూ గుమ్మగూడిన ప్రజలకు తన శక్తి కొలది చెప్పగలిగినంత శబ్దంతో సువార్తను ప్రకటించారు. తదుపరి అతను నేల మీద పడుకొని తన ఆత్మను ప్రభు చేతులకు అప్పగించారు. అతను మరణిస్తున్నప్పుడు అతని పెదవులపై మెదిలిన చిరు ప్రార్థన, ఓ దేవా, నీకు మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, అన్యజనులకు సువార్త ప్రకటించమని దేవుడు మనలను పిలుచుచున్నాడు. కాబట్టి అందుకు మీరు సిద్ధమేనా, సిద్ధపడగలరా అని మిమ్మల్ని కోరుచు ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.